వెల్కమ్ టు నై నేమ్ ట్రేడింగ్ ఈ పర్టిక్యులర్ వీడియోలో మనము రేపటి మార్కెట్ అనాలిస్ చూద్దాము రేపు మనకు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా జనరల్ గానే సెన్సెక్స్ ఎక్స్పైరీ అనేది చాలా మందికి తెలిసిందేంటి అంటే మనం ఎక్కడ చూసినా ఏంటి టెన్ రూపీస్ ప్రీమియం హండ్రెడ్ రూపీస్ వెళ్ళింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కెళ్ళింది అని మాట్లాడుతుంటాం కదా కానీ అది వన్స్ ఇన్ వైజ్ జరుగుతుంది ఎవ్రీ టైం జరుగుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు మార్కెట్ అనేది నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద టైం రెగ్యులర్ గానే ట్రేడ్ అవుతుంది ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద టైం అనేటప్పుడే ఎక్స్ట్రాడినరీ మూవ్స్ ఇస్తుంది కానీ మనం ఏం చేస్తాం మరి టెన్ రూపీస్ నేను ఇన్వెస్ట్ చేసి అది హండ్రెడ్ అయింటది లేదా టెన్ రూపీస్ కి టెన్ లాట్స్ థౌసండ్ అయ్యేది థౌసండ్ ఇంటూ టెన్ రూపీస్ అనుకుంటే టెన్ థౌసండ్ అయిపోయేది అనే ప్రతి ఒక్క పాయింట్ మన మైండ్ ఇలానే ఆలోచిస్తుంది కానీ నైన్టీ టైమ్స్ ఆ టెన్ రూపీస్ జీరో అయింది మనం ఎవ్వరం ఆలోచించం అది మీరైనా నేనైనా ఎవరు కానీ అంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇలాంటి గ్రీడీనెస్ అనేది తగ్గుతుంది సో క్లియర్ గా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కానీ జీరో ట్రేడ్స్ అనేది ఏదైనా పోస్ట్ చేస్తున్నా లేదా మీరు ఎక్కడైనా ఫాలో అవుతున్నా కూడా ఆ ట్రేడ్స్ కి ఎస్ఎల్ అనేది ఉండదు ఎవ్రీ టైమ్ వర్క్ అవుతుంది అనే రూల్ ఉండదు గ్యారంటీ ఉండదు అవన్నీ ఏంటి అంటే నైంటీ పర్సెంట్ లక్ బేస్డ్ ఉంటది టెన్ పర్సెంట్ టెక్నికల్ బేస్డ్ జీరో హీరోస్ ట్రాప్ అవ్వకండి ఉన్న క్యాపిటల్స్ మొత్తం మీరు క్లియర్ కట్ గా అందులో ఇన్వెస్ట్ చేయకండి అఫ్ కోర్స్ మన దగ్గర కూడా జీరో హీరో ఛానల్ ఉంది అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ టు జాయిన్ వెల్ అక్కడ కూడా సి టెన్ టైమ్స్ పోస్ట్ చేస్తే ఫైవ్ టైమ్స్ టైమ్స్ వర్క్ అయితే అదర్ ఫోర్ టైమ్స్ అన్డౌటెడ్ గా ఎస్ఎస్ హిట్ అవుతుంది మీరే చెప్పండి నేను ఇచ్చే ప్రతి ఒక్క ట్రేడ్స్ టార్గెట్ సిట్ అయినా లేదు అనుకుంటే నేను తీసుకునే ప్రతి ఒక్క ట్రేడ్స్ టార్గెట్ సిట్ అయినా కూడా నేను ఈ రోజు అంబారీ అని ఎదిగి తింటాను కానీ ఇక్కడ ఈ పాయింట్ లో నాకున్న పర్టికులర్ పాయింట్ ఆగిపోయినాను కదా మార్కెట్ ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి ఏ లర్నింగ్ మార్కెట్ అండ్ ఈ రోజు మనకి టీచర్స్ డే కాబట్టి ఏ మనకి పెద్ద టీచర్స్ మార్కెట్స్ కన్నా పెద్ద టీచర్స్ ఎవరు లేరు సో లెటర్ సెలబ్రేట్ మార్కెట్స్ కి ఒకసారి హ్యాపీ టీచర్స్ చెప్పుకొని స్టార్ట్ దిస్ వీడియో నిన్న మనం క్లియర్ కట్ గా మాట్లాడినాము ఏంటి అనేసి కంప్లీట్ గా ఈ వీక్లీ క్యాండిల్ లో కనుక మనకి హై పాయింట్ బ్రేక్ అవనంత వరకు మనకు మార్కెట్ అంతా డౌన్ సైడ్ ఉంటది అనుకున్నాను నిన్న డే టైమ్ ఫ్రేమ్ లో అదే పాయింట్ కి మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ఎయిటీ లెవెల్స్ టూ సెవెంటీ లెవెల్స్ దగ్గర నుంచి మనకి కంప్లీట్ గా సెల్లింగ్ వస్తుంది కన్సిక్యూటివ్ రెడ్ క్యాండిల్స్ ఉంటే షార్ట్స్ చేయండి అని చెప్పినాను మీరు క్లియర్ గా ఇవాళ అదే పాయింట్ అబ్జర్వ్ చేయండి మార్కెట్ ఓపెనింగ్ అయితే అక్కడ నుంచి రెడ్ క్యాండిల్స్ తో ఫామ్ కంప్లీట్ గా ఫాలో అయింది డైలీ అనాలసిస్ చేస్తున్నది మీకోసమే కదా నాకు యూట్యూబ్ నుంచి వ్యూస్ వచ్చేస్తే డబ్బులు వచ్చేస్తా అనే ఒక పాయింట్ కాదు ట్రై టు వాచ్ డైలీ అనాలసిస్ స్టిల్ ఎండింగ్ పాయింట్ ఏదో ఒక న్యూ పాయింట్ వీకెండ్ టు లర్న్ ఈ పాయింట్ ని పక్కన పెడితే రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ దీనికి ముందు నేను నిఫ్టీ గురించి ఒక టూ పాయింట్స్ మాట్లాడతాను ఏంటి అంటే ఇక్కడ నిఫ్టీ యొక్క వెయిటెడ్ స్టాక్స్ అబ్జర్వ్ చేశారా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ ఐసిఐసిఐ ఇన్ఫీ ఐటీసీ టీసీఎస్ ఎల్ అండ్ భారతీయ యాక్సెస్ స్టేట్ బ్యాంక్ కదా ఇదేంటి టాప్ వెయిటెడ్ స్టాక్ అదే నేను సెన్సెక్స్ పాయింట్ కు వస్తున్నా రిలయన్స్ ఐసిఐసిఐ ఎల్ ఎన్ ఇన్ఫీ హెచ్డిఎఫ్సి భారతి అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ టూ థింగ్స్ ఆర్ క్వైట్ కామన్ ఈ టాప్ టెన్ స్టాక్స్ నిఫ్టీ టాప్ టెన్ స్టాక్స్ అండ్ సెన్సెక్స్ టాప్ టెన్ స్టాక్స్ అనేది మనకి కంప్లీట్ గా ఒకటే అనే ఒక పాయింట్ సో రేపు నిఫ్టీ డే అనాలిసిస్ చేసిన తర్వాత మనం ఆ నిఫ్టీ అనాలిసిస్ తో పాటు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ హైయర్ సైడ్ వెళ్తుంది బ్యాంక్ నిఫ్టీ కూడా హైయర్ సైడ్ వెళ్తుంది అనుకోండి అప్పుడు సెన్సెక్స్ అనేది హైయర్ సైడ్ అది లేదు అనుకోండి సెన్సెక్స్ అనేది సైడ్ వైజ్ గా మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఉంటది రేపు ఫ్రైడే ఫస్ట్ వీక్ మనకి మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఏమవుతుంది అంటే పొజిషన్స్ అనేది వాళ్ళు హోల్డ్ చేయడానికే ట్రై చేస్తారు ఎందుకంటే ఫస్ట్ వీకే కాబట్టి క్యాలెండర్ స్ప్రెడ్స్ వేసిన వాళ్ళు గానీ లేదు అనుకుంటే మంత్ ఎండింగ్ ఆప్షన్ రైట్ చేసిన వాళ్ళు స్టాక్ ఆప్షన్స్ మంత్ ఎండింగ్ వాళ్ళు హోల్డ్ చేస్తుంటారు కాబట్టి ఎవరు హోల్డ్ చేస్తుంటారు అండ్ టాకింగ్ అవుట్ బిగ్ ప్లేయర్స్ అండ్ బిగ్ ట్రేడర్స్ గురించి వాళ్ళు ఫ్రైడే అనే ఒక పాయింట్ కి వాళ్ళ చేసుకునేది మంత్ ఎండింగ్ కాదు కాబట్టి ట్రై టు హోల్డ్ దేర్ పొజిషన్స్ ఆర్ ట్రై టు పొజిషన్ లిటిల్ క్వాంటిటీ వాళ్ళ పొజిషన్స్ హోల్డ్ చేసుకుంటే మార్కెట్ అనేది సైడ్ వేస్ గా తీసుకెళ్తారు వాళ్ళ పొజిషన్స్ కట్ చేసుకుంటే మార్కెట్ లో ఒక హైయర్ సైడ్ ర్యాలీ అనేది మనం క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేయొచ్చు సో అదే పాయింట్ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసుకొని సెన్సెక్స్ అనే ఒక పాయింట్ లో మనం అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ ఒక డే చార్ట్ ఎలా ఉందో మనకి సెన్సెక్స్ ఒక డే చార్ట్ కూడా అలానే ఉంది అందుకనే నేను సెన్సెక్స్ అనే ఒక పాయింట్ ఆఫ్ టైం ఓయే డేటా మాత్రమే చూసి నిఫ్టీని మనం క్లియర్ కట్ గా ఒక బేసిక్ ఆఫ్ అనాలిసిస్ అనేది చూస్తాము నిఫ్టీ ఒకసారి టూ అవర్స్ టైం ఫ్రేమ్ కి వస్తుంటే ఏమైంది వాళ్ళ ఒక పిరమిడ్ లాగా ఫామ్ అయింది అంటే ఎలా అయితే పైకి వెళ్ళిందో అలానే కిందకొచ్చేసింది అని అర్థం ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఆల్రెడీ వీ సపోర్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ లెవెల్స్ దగ్గర ఇంకా సపోర్ట్ ఉంది కానీ ఈ రోజు క్రియేట్ అయిన సపోర్ట్ ఏంటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ లెవెల్స్ రేపు కనుక ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ అనేది మనం రౌండ్ ఫిగర్ వన్ హండ్రెడ్ అనుకుందాం ఆ లెవెల్స్ బ్రేక్ ఏందంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ లెవెల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని నాకు ఏం చెప్తుంది నిఫ్టీ ఫిఫ్టీ టూ ఓస్ టైం ఫ్రేమ్ చెప్తుంది అదే హైయర్ టైం ఫ్రేమ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేయండి క్లియర్ కట్ గా ఇప్పుడు ఏమైంది ఛానల్లో ఇక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు పైకి వెళ్ళింది మళ్ళీ సపోర్ట్ తీసుకున్నప్పుడు పైకి వెళ్ళింది ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ గా ఎక్కడికి రావాలి కిందకే రావాలి అది కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ లెవెల్స్ కి రావాలి అని చెప్పి టూ అవర్స్ టైమ్ ఫ్రేమ్ లో నాకు ఛానల్లో ఉన్న మార్కెట్ ఏ చెప్తుంది ఇంకా మనం ఈ పాయింట్ అబ్జర్వ్ చేస్తే థర్టీ మినిట్స్ లో ఏమైంది క్లియర్ గా ఒక అప్ మూ కాన్సిక్యూటివ్ డౌన్ మూవ్ సేమ్ ఇన్వర్టెడ్ వీ ప్యాటర్న్ అనుకోవచ్చు అదే ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లో వస్తే ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి ఇట్ ఈస్ ట్రైయింగ్ టు లుక్ లైక్ ఎన్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ దానికి ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాను చూడండి ఫిఫ్టీన్ ఏంటి బెనిఫిట్ అంటే స్టాప్ లాసెస్ అనేది ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు సో రేపు మార్కెట్ డౌన్ సైడ్ రావాలంటే లెట్ ఇట్ బ్రేక్ ఈ ట్రెండ్ లైన్ ప్రాపర్ గా ట్రెండ్ లైన్ కూడా డ్రా చేస్తున్నా లెట్ ఇట్ బ్రేక్ దిస్ పర్టికులర్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యాక ఇలా బ్రేక్ అవ్వాలి బ్రేక్ అయ్యి రీటెస్టింగ్ వెళ్ళాక ఫాల్ అవ్వాలి బ్రేక్ అవుతుంది అన్నప్పుడు ఏ టైం ఫ్రేమ్ లో ఉన్నా మనము ఫిఫ్టీన్ మినిట్స్ లోనే ఉన్నాము రీటెస్టింగ్ వెళ్తున్నప్పుడు ఏ టైం ఫ్రేమ్ లోన్ మినిట్స్ లోనే ఉంటాం ఇక్కడ క్యాండిల్ దీనికి పైన కాకుండా కింద క్లోజ్ అయ్యి మళ్ళీ ఫర్దర్ గా వస్తున్నప్పుడు ఇక్కడ మనం ఫైవ్ మినిట్స్ ఫ్రేమ్ కి షిఫ్ట్ అవుతాము షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఫాలో అయినప్పుడు మళ్ళీ మనము అంద డౌన్ సైడ్ కి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ గానీ ఆ లెవెల్స్ వరకు ట్రేడ్ అనేది మళ్ళీ ఇనిషియేట్ చేస్తాము రిమంబర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది మనకి నెంబర్ వన్ ఓఏ ప్రకారం సపోర్ట్ ఉంది నెంబర్ టూ సైకలాజికల్ గా కూడా ఒక ఫిగర్ కాబట్టి ఆ సపోర్ట్ అనేది యాక్ట్ అవుతుంది అక్కడ నుంచి మళ్ళీ ప్రైజ్ యాక్షన్ ప్రకారం ట్రేడ్ చేస్తాం కానీ ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు టెన్ టు బుక్ ప్రాఫిట్స్ అనేది మాత్రం క్లియర్ గా గుర్తుపెట్టుకోండి ఆన్ హైయర్ సైడ్ అనేటప్పటికి రేపటి సిపిఆర్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తాం ఫస్ట్ పాయింట్ రేపటి సిపిఆర్ ఒక లెంత్ అబ్జర్వ్ చేద్దాం లెంత్ ఎలా ఉంది థర్టీ ఎయిట్ పాయింట్స్ అంటే ఏంటి క్యాజువల్ సిపిఆర్ ఆర్ వన్ ఎక్కడ ఉంది టూ థర్టీ నైన్ దగ్గర ఉంది ఎస్ వన్ ఎక్కడ ఉంది నైన్టీ టూ దగ్గర ఉంది మనం ఇన్ బిట్వీన్ ట్రేడ్స్ అనే ఒక పాయింట్ అన్నప్పుడు ఎస్ వన్ టు ఆర్ వన్ మార్కెట్ ఒక రేంజ్ ఎంత ఉంది వన్ ఫిఫ్టీ పాయింట్స్ ఉంది మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి ఇది ప్రీవియస్డ్ అంటే నిన్నటిది ఒకళ్ళు ఇది ఇవాళ ఒక హై పాయింట్ మార్కెట్ ఇవాళ ఏం చేసింది నిన్నటి రేంజ్ లోనే ఉందా మార్కెట్ అనేది అంటే దాని అర్థం ఏంటి మార్కెట్ అనేది రేంజ్ బ్రేక్అౌట్ కోసం వెయిట్ చేస్తుంది డౌన్ సైడ్ ఏమో మనకి ప్యాటర్న్స్ కనిపిస్తుంది హైయర్ సైడ్ ఏమో మనకి ఎక్కడి నుంచి మార్కెట్ రిజెక్ట్ అవుతుందో తెలియట్లేదు కాబట్టి లెట్ ఇట్ కమ్ డౌన్ వచ్చిన తర్వాత మార్కెట్ ని మీరు క్లియర్ కట్ గా ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి బయింగ్ సైడ్ అనేది చూడండి అంటే మార్కెట్ అనేది ఒక డిప్ వచ్చాక అది కూడా ఎక్కడికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ లో యాక్చువల్ బయింగ్ స్టార్ట్ అవుతుంది ఇన్ బిట్వీన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మాత్రం మార్కెట్ అనేది ఎటువంటి పర్టిక్యులర్ అంటే హయ్యర్ సైడ్స్ అనేది క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేయకండి ఐఎమ్ టెలింగ్ యూ వెళ్ళిన ప్రతిసారి ఎక్కడ నుంచో రిజెక్షన్ తీసుకుని కిందకు కానీ మనకి ఎక్కడ రిజెక్షన్ తీసుకుంటదని తెలియదు ఎక్కడ వరకు వెళ్తది అని తెలియదు ఓ డేటా కూడా అలానే బిల్డ్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి సో ఈ పాయింట్ ఆఫ్ ట్రేడ్స్ కి బ్యాంక్ నిఫ్టీ కనుక హెల్ప్ అయింది అంటే మాత్రమే మనకి రేపు సెన్సెక్స్ అనేది అప్ మూవ్ వస్తుంది డౌన్ మూవ్ అయినా వస్తుంది లేదు అంటే సెన్సెక్స్ కూడా క్లియర్ కట్ గా సైడ్ వేస్ గానే ఉంటది బాగా అర్థం చేసుకోండి అండ్ సెకండ్ పాయింట్ ప్రతిసారి సిఈపీనే కాదు గుర్తుపెట్టుకోండి స్టాక్స్ చేయండి స్టాక్స్ లో కూడా మనీ వస్తుంది ఇవాళ ప్రతి ఒక్క ట్రేడ్ ఇవాళనే కాదు నేను రోజు చెప్తున్నా పర్ఫార్మెన్స్ అనేది టెలిగ్రామ్ లో అలానే ఉంటది ఎవరు కూడా ఇన్ని ట్రేడ్స్ మీకు ఫ్రీగా ఇవ్వరు ఆల్ విఆర్ డూయింగ్ ఇట్ కంప్లీట్లీ ఫర్ ఫ్రీ ఇట్స్ ఫర్ లెర్నింగ్ ఎందుకు అంటే మార్కెట్ అనేది ఒకపెండ్ చేయడం కాదు మీ ఓన్ గా మీరు ట్రేడ్ చేయాలి మా లాంటి వాళ్ళం గైడెన్స్ ఇస్తున్నాం కాబట్టి లెర్నింగ్ కి మాత్రమే చార్జ్ చేస్తున్నాం కానీ ట్రేడ్స్ ఇవ్వడానికి కానీ మీకు సజెషన్స్ ఇవ్వడానికి కానీ నథింగ్ వీఆర్ చార్జింగ్ ఇట్స్ కంప్లీట్లీ 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 ఫ్రీ గుర్తుపెట్టుకోండి సో మీరు వీడియో చూస్తున్నట్లయితే మాత్రం డూ ట్రై టు లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ డౌట్ ఫర్ గె టు సబ్స్క్రైబ్ దానల్ ఇక్కడ ఒక టూ పాయింట్స్ మాట్లాడుతున్నా నేను ఆల్రెడీ ఇక్కడ స్టాక్స్ ని యాడ్ చేసి పెట్టుకోను బ్యాంక్ ఎందుకు ఈ స్టాక్ ఆర్ టాప్ కదా అదే పాయింట్ గురించి మాట్లాడుతున్నా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమవుతుంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో సైడ్ వేస్ గా ఉంది రిలయన్స్ ఏమవుతుంది క్లియర్ కట్ గా ప్యాటర్న్ ఫామ్ అవడానికి ట్రై చేస్తుంది కానీ సపోర్ట్స్ కోసం వస్తుంది ఐసిఐసి బ్యాంక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇన్వర్టెడ్ ఎన్సూరెస్ ప్యాటర్న్ ఫామ్ అవడానికి ట్రై చేస్తుంది ఇన్ఫీ ఏం చేస్తుంది హైయర్ పాయింట్ దగ్గర నుంచి కన్సాలిడేట్ అవుతుంది ఐటీసీ అదే పాయింట్ దగ్గర ఉంది టీసీఎస్ అటు హైయర్ పాయింట్ లో లేదు లోయర్ పాయింట్ లేదు ఇన్ బిట్వీన్ కన్సాలిడేట్ అవుతుంది ఎల్ అండ్ మనకు ఒక అప్ మూవ్ రావట్లే డౌన్ మూవ్ రావట్లే కన్సాలిడేషన్ మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఇక్కడ కన్సాలిడేషన్ లోనే ఉంది అలాంటప్పుడు మనం మార్కెట్ లో ఒక పెద్ద పెద్ద అప్ మూవ్ అంటే ఒక థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ పాయింట్స్ మూవ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం సెల్లర్స్ అనే వాళ్ళు మార్కెట్ ని క్లియర్ కట్ గా కంట్రోల్ చేస్తున్నారు సో ప్లీజ్ డూ ట్రై టు అండర్స్టాండ్ దిస్ యాజ్ వెల్ ఒకసారి సెన్సెక్స్ స్టార్ట్ వస్తే మనము రేపటి సిపిఆర్ అబ్జర్వ్ చేస్తున్నా ఆల్మోస్ట్ మనకి ఎన్ని పాయింట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పాయింట్ విచ్ ఇస్ నేరో సిపిఆర్ అని చెప్పొచ్చు నాట్ సో వైడ్ గా రెగ్యులర్ కాదు ఇట్స్ కంప్లీట్లీ నారో సిపిఆర్ ఓ డేటా ఏం చెప్తుంది నాకు ఇక్కడ చూడండి నిఫ్టీలో నిన్నటి వరకు పుట్ డేటా ఎక్కువ నిండే కానీ సెన్సెక్స్ లో ఏమైంది కాల్ రైటింగ్స్ ఎక్కువైంది అంటే హైయర్ లెవెల్స్ దగ్గర నుంచి సెల్లింగ్ వస్తుంది అనే అర్థం ఓయే డేటా కూడా చెప్తుంది రేపు మనకి మార్కెట్ లో ఒక షార్ట్ కవరింగ్ అంద హైయర్ సైడ్ జరగాలి అంటే గుర్తు పెట్టుకోండి ఎయిటీ టూ ఫైవ్ హండ్రెడ్ కాల్ రైటర్స్ తగ్గాలి అలా వాళ్ళు తగ్గితేనే మార్కెట్ లో ఎయిటీ టూ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ బ్రేక్అౌట్ జరుగుతుంది అప్పుడే మార్కెట్ ఒక అప్ అనే జరుగుతుంది లేదు అంద డౌన్ సైడ్ మార్కెట్ బ్రేక్ అవ్వాలి అనుకుంటే ఎయిటీ టూ థౌసండ్ పుట్ రైటర్స్ అనే వాళ్ళు ఎగ్జిట్ అయితే మార్కెట్ అనేది కిందకి వస్తుంది అది ఎగ్జిట్ అవుతున్నారా యాడ్ చేసుకుంటున్నారా అని రేపు మార్కెట్ ఓపెన్ అయి టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ వరకు మనకి డేటా అనేది తెలియదు ఇట్స్ ఫ్రైడే నేను ఎప్పుడు చెప్తుంటా ఫ్రైడే కాదు ఫ్రై చేసే డే అనేసి ఎందుకు అంటే మెజారిటీ ఏమవుతుంది రేపు సైకలాజికల్ ప్లే అవుతుంది ఏంటి ఎగ్జాంపుల్ కి మనం ఫ్రైడే మనీ లూజ్ అయ్యామనుకుందాం సాటర్డే సండే కూర్చొని మల్టిపుల్ ఆప్షన్ బ్యాంక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అని యూట్యూబ్ లో సర్చ్ చేస్తాము వంద వస్తుంది అలా మనం వీకెండ్ టైం వేస్ట్ చేసుకుంటాం వాళ్ళు చెప్పిన ట్రేడ్స్ మనం వెంటనే పోయి బ్యాక్ టెస్ట్ చేయకుండా లైవ్ ట్రేడ్ చేస్తాం అందులో ఎస్ఎల్ హిట్ అయిందంటే ఇది వేస్ట్ అనుకుంటాం సో ఏమవుతుంది ఉన్న పలంగా క్యాపిటల్ లూజ్ అవుతుంది సో రేపు క్లియర్ కట్ గా రెడ్యూస్ యువర్ పొజిషన్స్ క్లియర్ గా చూడండి స్టాక్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి ఇండెక్స్ మీద దయచేసి కొంచెం ఆపండి క్యాపిటల్ ని సేవ్ చేసుకుని పెద్ద క్యాపిటల్ వచ్చాక ఇండెక్స్ లో ట్రేడ్స్ అనేది కూడా చేయండి ఎస్ వన్ ఎక్కడ ఉంది నాకు ఎయిటీ టూ థౌసండ్ దగ్గర ఉంది ఆర్ వన్ ఎక్కడ ఉంది ఎయిటీ టూ ఫైవ్ హండ్రెడ్ ప్రకారం ఆర్ వన్ అనేది ఏంటి కాల్ రేటింగ్ ఎక్కువ ఉంది ఎస్ వన్ దగ్గర ఏముంది పుట్ రేటింగ్ ఎక్కువ ఉంది సో ఈ బిట్వీన్ ఉంది అంటే మాత్రం నేను ట్రేడ్ చేయను ఈ ఆర్ వన్ బ్రేక్అట్ అయి రీటెస్టింగ్ పైకైనా వెళ్ళాలి ఎస్ వన్ బ్రేక్ డౌన్ డౌన్టింగ్ కిందకైనా వస్తే తప్ప నేను రేపు సెన్సెక్స్ లో ట్రేడ్స్ అనేది ఇనిషియేట్ చేయను దిస్ విల్ బి ఎ వెరీ క్లియర్ కట్ వ్యూ విచ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ టుమో ట్రేడ్స్ ఐ హోప్ ఐ మేడ్ మై బోర్న్స్ వెరీ క్లియర్ మీకైనా కంటెంట్ నచ్చినట్లయితే మాత్రం లైక్ చేర్ సబ్స్క్రైబ్ టు నైన్ ఏం ట్రేడింగ్ థ్యాంక్ యూ గైస్ టేక్ కేర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ సేఫ్